నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ప్రస్తుతం ప్రజా దర్బార్ వద్ద అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వాళ్ళ సమస్యలపైన గత కొన్ని రోజులుగా పోరాటాలు చేస్తూ ఆ ప్రభుత్వంతో కూడా అనేక హామీలు తీసుకుంటూ అటు ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తులు ఈరోజు మళ్ళీ వాళ్ళ సమస్య కోసం, సమస్య పరిష్కారం కోసం ప్రజా దర్బార్ రావడం జరిగింది. ఒకసారి వాళ్ళ సమస్య ఇంకా నెరవేరలేదా, అసలు ఏం జరుగుతుంది, ఈ గోప్యం ఏంది, ఒకసారి వాళ్ళ నుండి తెలుసుకుందాం. అన్న నమస్తేనే. అన్న నమస్కారం అన్న, నా పేరు పులి లక్ష్మణ్ అన్న, స్టేట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ జేసీ ప్రెసిడెంటు. మేము ఈరోజు ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం ఒకటే అండి, ఈ రాష్ట్రంలో మా యొక్క 100,000 మంది ఉద్యోగస్తులు, వారిపైన ఆధారపడ్డ 600,000 పైన కుటుంబాలని ఏదైతే వేధిస్తూ ఉందో, మమ్మల్ని రక్తంలాగా జలగలాగా పట్టి పీడిస్తున్నటువంటి ఏజెన్సీ వ్యవస్థని రద్దు చేయడం కోసం మేము గత కొన్ని నెలలుగా పోరాడుతూ ఉన్నాం. ఆ పోరాటంలో భాగంగానే మేము 5 ఫిబ్రవరి 6వ తారీఖున రవీంద్రభారతి వేదిక కూడా ప్రోగ్రామ్ పెట్టుకోవడం జరిగింది. దానికి గౌరవ పెద్దవాళ్ళందరూ కూడా వచ్చారు. మాకు ఒకటే హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఆ రోజు కూడా తొందరలోనే ఏజెన్సీ విధానాన్ని రద్దు చేస్తామన్నారు. ఈ ఏజెన్సీ విధానాన్ని ఎందుకు అంటే, వీళ్ళు ఎలా ఉందంటే, కొన్ని కోట్ల వ్యాపారం జరుగుతూ ఉంది ఏజెన్సీ విధానం. ఒక్కొక్క ఎంప్లాయీ మీద సగటున 7 నుంచి 8 వేల రూపాయలు వాళ్ళు సొంతంగా అకౌంట్లో వేసుకుంటా ఉన్నారు. ఈపీఎఫ్ ఈఎస్ఐ కొన్ని నెలల తరబడి కట్టకుండా మమ్మల్ని వేధిస్తూ ఉన్నారు. ఈరోజు ఈపీఎఫ్ ఇక ఈఎస్ఐ సకాలంలో కట్టకపోవడం వల్ల కూడా మాకు వచ్చే వడ్డీ రేట్లు కూడా రావడం లేదు. ఒక సంవత్సరం మారడం, ఏజెన్సీ మారడం, కొత్త ఏజెన్సీ రావడం, మళ్ళీ 3 నెలలు 6 నెలలు కట్టకుండా మళ్ళీ పోవటం, అంటే ఇదే జరుగుతూ ఉంది తప్ప మా జీవితాలు మారటం లేదు. ఈరోజు మాకు మొదటి కేటగిరీకి వచ్చేసరికి మా చేతికి 22,000 రిలీజ్ చేస్తే మాకు వచ్చే జీతం ఎంత అక్షరాలు అంటే చేతికి 13,000 రూపాయలు వస్తున్నాయి. మరి ఈ 13,000 రూపాయలతో మేము ఏ విధంగా బతకగలుగుతాం? ఈరోజు మార్కెట్లో మీరు ఇంటి కిరాయిలు తీసుకోండి, పాల బిల్లులు, ఏ బిల్లులు తీసుకున్నా కూడా ఈ 13,000తో మేము బతకగలుగుతామా? మరి మేము పనిచేసేది గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో, గవర్నమెంట్ సంస్థల్లో పనిచేస్తున్నాం. మరి మాతో పాటే వాళ్ళు కూడా 50,000 60,000 70,000 రూపాయలు జీతాలు వస్తున్నాయి. మరి మాకెందుకు ఇంత అన్యాయం జరుగుతుంది ఈ ప్రభుత్వంలో అని మేము మొదటి అడుగుతున్నాం. కోదండ రామ్ కూడా ఆ రోజు సభకు వచ్చిండు, అట్లాగే తీన్మర్మలన్న, ప్రస్తుతం ఎమ్మెల్సీగా గెలిచినటువంటి తీన్మర్మలన్న కూడా వచ్చింది. మీ సమస్యలు దగ్గరుండి విన్నాడు, వాళ్ళు కూడా మాట్లాడారు, పరిష్కరిస్తామన్నారు, అక్కడ పరిష్కారం కాలేదన్నా? తప్పనిసరిగా ఎన్నికల్లో కూడా మేము పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి మేము సానుకూలంగా స్పందన చేసినాము. ఎమ్మెల్సీగా అన్నను కూడా గెలిపించినాం. రీసెంట్ నిన్న ఉదయం కూడా అన్నను కూడా గెలవడం జరిగింది. ఈ సమస్యని ఇప్పుడు రవాణా శాఖ మంత్రి గారిని కలిసినాం, లోక చిన్నారెడ్డి సార్ని కూడా గెలవడం జరిగింది. వీళ్ళందరూ కూడా అతి తొందరలోనే ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి ఏఎన్సీ విధానాన్ని రద్దు కోసం ఖచ్చితంగా చేస్తామని చెప్పి మాకు మాట ఇవ్వడం జరిగింది. మేము ఆ రద్దు కోసం సీఎం గారు ఎప్పుడు చేస్తారా అని చెప్పి మేము ఎదురు చూడటం జరుగుతుంది. ఇంకా ఇప్పటికీ సుమారుగా ప్రభుత్వం 4 నెలలు దాటింది. మా సమస్యని తీవ్రంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళింది. ఏజెన్సీ వల్ల జరుగుతున్న అన్యాయాన్ని ప్రతి ఒక్కరు కూడా మేము అందరు కూడా బుక్లెట్ రూపంలో ప్రతి ఒక్కరు కూడా అందరికీ సబ్మిట్ చేయడం జరిగింది. మళ్ళన్న అయితే పూర్తి స్థాయి ఒకటే మాకు మాట్లాడడం జరిగింది. మీ సమస్యని నా సమస్యగా భావిస్తున్నా, ఖచ్చితంగా నేను ఎలక్షన్ అయిపోయిన, మేము గెలిచిన మరుసటి ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్ళి మీ సమస్యను నేను పరిష్కరిస్తానని చెప్పి మాకు మాట ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో ఇదే సమస్య పైన పోరాడారు, ఇప్పుడు అదే సమస్య పైన పోరాడుతారు, ఇప్పుడన్నా న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? మేము 10 సంవత్సరాలు గత సమస్యల్లో పోరాడినాం. ఒక్కొక్కరు ఉద్యోగాలు అయితే గత సంవత్సరంలో హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో ఒకటేసారి ఒకటే రోజు రాత్రి 400 మందిని తీసేయడం జరిగింది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఒక 200 మందిని తీసేయడం జరిగింది. మన ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్లో ఒక 20-30 మందిని తీసేయడం జరిగింది. అంటే ఉద్యోగాలు ఉంటాయా ఉండవా అని 10 సంవత్సరాలు బతికినాం. ఈ ఉద్యోగ భద్రత అనేది 0 లేకుండా బతికినాం. ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడినాం. కరీంనగర్, ఆదిలాబాదు, హైదరాబాద్ వేదిక ఖచ్చితంగా సభలు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా మేము ఒకటే అయ్యి గత ప్రభుత్వానికి 100కి 100% ఓడగొట్టడంలో మేము కీలక పాత్ర పోయించినాం. నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా మల్లన్న గారిని గెలిపేయడంలో కూడా మేము కీలక పాత్ర పోయించి సుమారుగా 20 నుంచి 30 వేల ఓట్లు వేయించినాం. అయితే ఈ ప్రభుత్వం కూడా మాకు ఖచ్చితంగా న్యాయం చేస్తుందని, ప్రభుత్వం వచ్చింది ఇప్పుడే ప్రజాప్రభుత్వంలో న్యాయం చేస్తారని వాళ్ళు అంటున్నారు. ఆ న్యాయం జరుగుతుందా లేదా అనేది మేము ఇంకా ఎదురు చూస్తూ ఉన్నాం. లోపల అధికారులు ఎట్లా స్పందించారు? చిన్నారెడ్డి సారు, మేడం దివ్య మేడం అయితే ఖచ్చితంగా మాకు ఒకటే మాట ఇచ్చింది. మేడం గారు సారు, ఈ సమస్య మీద మేము గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చ చేయడం కూడా జరిగింది. మేము దీనికి సంబంధించింది ఒక రిపోర్ట్ కూడా తయారు చేస్తూ ఉన్నాము. అతి తొందరలోనే గౌరవ ముఖ్యమంత్రికి సమస్కరించి మీకు ఖచ్చితమైన సొల్యూషన్ చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. మాదైతే ఒకటి, లేడీస్కి చాలా ఇబ్బందులు అవుతున్నాయి అవుట్సోర్సింగ్. గత 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి చేసిన వాళ్ళు ఉన్నారు, బట్ మగవాళ్ళు అయితే చెప్పుకుంటారు, బట్ ఆడవాళ్ళు అయితే చెప్పుకోరు. ఒక తల్లిలాగా ప్రభుత్వానికి వర్క్ చేస్తుంది. ఈవెన్ తెలంగాణ ఊరికి రాలేదండి, మేము మా ఫ్యామిలీని వదిలేసుకొని మళ్ళీ పెన్ డౌన్ చేసి వాళ్ళకి మద్దతు ఇచ్చాం, మేము సపోర్ట్ చేసాం తెలంగాణ రావడానికి. కానీ ఇప్పుడు మమ్మల్ని పట్టించుకునే నాదులు లేకుండా పోయారు. మీరు ఎన్ని రిప్రజెంటేషన్ పక్కన చెత్తపుట్టలు వేస్తున్నారు అంటే, మమ్మల్ని ఒక జిఎస్టీగా మమ్మల్ని కొలుస్తున్నారు అంటే, జిఎస్టీగా కూడా కట్ చేస్తున్నారు అంటే, వస్తున్నాం మేము, మాకు మాకేమంటారు మాకు ఏముండయా అంటే, మాకు మానవత్వం ఉండదా, మేము హ్యూమన్ కాదా, మేము లేడీస్కి మాకేం ఎలాంటి సెక్యూరిటీ లేదండి, ఈవెన్ భద్రత లేదు. భద్రత ఏమో తర్వాత విషయం, కానీ మాకు జాబ్ భద్రత లేదు. ఇప్పుడు మెటర్నిటీకి వెళ్తుంది అమ్మాయి,
వెళ్ళిన తర్వాత మళ్ళీ రావాలంటే కొన్ని ఇబ్బందులు చిన్నపిల్లలు ఉంటారు, మాకు లీవ్స్ లేవు, కట్ చేస్తారు. ఎందుకు కట్ చేస్తారు? మాకు గవర్నమెంట్లో ఎలాగైతే ఉమెన్ వర్క్ చేస్తుందో అన్ని లీవ్స్ తీసుకుంటా, మాకు కూడా ఇవ్వండి. మాకు కూడా, మేము కూడా ఉమెనే కదా, మేము కూడా వర్క్ చేస్తున్నాం కదా. సో మా ఒకటి ఏజెన్సీ రద్దు చేయండి, మా లేడీస్ ప్రాబ్లమ్ని పరిష్కరించాలని కోరుకుంటున్నాం. పెట్టుకున్నాం. ఈవెన్ ఉమెన్స్ డేకి లేడీస్కి, గవర్నమెంట్ లేడీస్ వాళ్ళకి అర్హులంట స్పెషల్ లీవ్స్ అంట. మేము కాదా లేడీస్, అవుట్సోర్సింగ్ మాకు కూర్చోబెట్టి పనిచేస్తారు, అదేం అధికారం అండి మీది. మేము లేడీస్ కాదా, అవుట్సోర్సింగ్ అంటే అలాగా అట్లా కాదు కదా. ఉమెన్కి అన్నప్పుడు ఉమెన్కి ఇవ్వాలి కదా, ఇవ్వరు. సో ఇట్లాంటి చాలా ఉన్నాయండి, చెప్తే ఈ రోజంతా సరిపోదు. సో మాది ఒకటే ఒకటి, ఏజెన్సీని రద్దు చేయండి. ఆ ఏదైతే తింటుర్రో, ఇప్పుడు ఒకవేళ జాబ్ లే, ఇప్పుడు మానేస్తాం కదా, అది తెలియకుండా కూడా ఆ ప్లేస్లా వేరే వాళ్ళకి అమ్ముకుంటున్నారు 2-3-5 లక్షలకి. ఇది ఏజెన్సీ, ఈ దుస్థితిలో ఉన్నాము. మాకైతే 100 కాదు, చాలా నమ్మకంతో మేము 2 లక్షల మంది ఓటేస్తే ఈ గవర్నమెంట్ వచ్చింది. ఏ గవర్నమెంట్ అయినా సరే మేము చాలా సపోర్ట్ చేస్తున్నాము. మమ్మల్ని ఏం సపోర్ట్ చేస్తారో ఇక ఈ ప్రభుత్వమే చూసుకోవాలి ఇక.